హలో సబ్స్క్రైబర్స్ నేను ఇవాళ మరలా మీకు ఓల్డ్ కాయిన్స్ చూపిద్దామని తీసుకొచ్చానండి సీతారామ లక్ష్మణులు అలాగే ఆంజనేయ స్వామి వారి ముద్రను ఉంది ఈ ఈ కాయిన్ చాలా పెద్దదండి ఈ కాయిన్ చూసారా ఎంత వెడల్పుగా ఉందో ఈస్ట్ ఇండియా కంపెనీ వన్ అన్నం ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్ అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలో అనమాట నెక్స్ట్ సెకండ్ కాయిన్ వచ్చి మనకి సీతారామ లక్ష్మణ ఉన్నారండి అలాగే ఆంజనేయ స్వామి వారు కూడా ఉన్నారు ఇది కూడా అలాగే ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్లోది అలాగే ఇది కూడా వన్ అనమాట ఈస్ట్ ఇండియా కంపెనీలోని వారి కాలంలోది అనమాట నెక్స్ట్ కాయిన్ వచ్చి మనకి థర్డ్ వన్ సీతారామ లక్ష్మణ భరత శత్రుఘ ఆంజనేయ స్వామి వారి ముద్రణ ఉందండి మొత్తం ఇప్పుడు త్రీ కాయిన్స్ చూపించాను ఇది కూడా ఎయిటీన్ ఎయిటీన్ పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అలాగే ఓల్డ్ కాయిన్స్లో మనకిప్పుడు నైన్త్ పార్ట్ అనమాట ఇది కూడా ఒక అన్న అలాగే పంచలోహములతో కూడి ఉన్న ఈ ఫోర్ కాయిన్స్ ఇది కూడా సీతారామ లక్ష్మణ ఆంజనేయ వారి ముద్రణ ఉంది ఇది కూడా ఒక అన్న ఈ ఫోర్ కాయిన్స్ కూడా మనకి ఒక అన్న అండి అందుకని చూపించాను ఫోర్ కాయిన్స్ ఉన్నాయని నెక్స్ట్ మనకి ఒక వన్ సైడు సీతారామ లక్ష్మణ ఉన్నారు కదా అలాగే ఆంజనేయుల వారు సంజీవని పర్వతంతో కూడిన ముద్రణ ఉంది చూడండి ఈ త్రీ కాయిన్స్ మాత్రం ఒక అన అని వన్ సైడ్ రాస్తుంది నెక్స్ట్ ఇది చూడండి చిన్న కాయిన్ ఇది మనకి సంజీవని పర్వతంతో కూడిన ఆంజనేయ స్వామి వారి ముద్రణ ఉందనమాట ఇవి ఫోర్ కాయిన్స్ నెక్స్ట్ మనకి ఫోర్ కాయిన్స్ అయిపోయినాయి నెక్స్ట్ మనకి ఫిఫ్త్ కాయిన్ వచ్చి ఇదిగోండి వన్ అనా కాళికా మాత కలకత్తా దేవాలయం ఉంది కదండి ఈ కాయిన్ అనమాట దానికోసం నేను టూ కాయిన్స్ వన్ సైడ్ ఒక అనా అని ఉంది అందుకని వన్ సైడ్ అది నెక్స్ట్ సెకండ్ సైడ్ వచ్చి మనకి కాళికా మాత కలకత్తా దేవాలయం ఉన్న కాయిన్ పెట్టాను ఇవి కూడా పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరం అలాగే ఇప్పటికీ టూ నాట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే రెండు వందల ఐదు సంవత్సరాల క్రితం కాయిన్స్ అనమాట ఇవి చూడండి ఇంతవరకు ఎక్కడ ఎవరు చూపించి ఉండకపోవచ్చు నేనైతే చక్కగా మీకోసం పిల్లలకి ఇంట్రెస్టెడ్గా ఉండాలని మీరు కలిగించాలని నేను మీ కోసం చూపిస్తున్నాను చూసేసేయండి ఇప్పుడు ఇవి సిక్స్ కాయిన్స్ అనమాట వన్ అన్ కాయిన్స్ ఫోర్ అలాగే కలకత్తా కాళికా మాత దేవాలయం ఉంది కదా అవి ఒక టూ కాయిన్స్ చూడండి నా అరచేయి అంతా పెద్దగా ఉంది ఈ కాయిన్ మిగతావి కొంచెం స్మాల్ అనమాట నెక్స్ట్ మనకి ఇది వచ్చి మనకి రంగనాథ స్వామి దేవాలయం శ్రీరంగపట్నంలో ఉంది కదండి అది వన్ సైడు హాఫ్ అనాన్ ఉంది ఇది కూడా బ్రిటిష్ వారి కాలంలోదేనండి ఇది కూడా పద్దెనిమిది వందల పద్దెనిమిది అంటే ఈస్ట్ ఇండియా కంపెనీ వారి టైంలో అనమాట వన్ సైడు రంగనాథ స్వామి వారి దేవాలయం ఉన్న ఆ ముద్రణ ఉంది వన్ సైడు కాళికా మాత ఉన్నారు ఈ రెండు హాఫ్ వన్ ఆకి సంబంధించిన కాయిన్స్ ఇప్పుడు నేను పైన చూపించిన సిక్స్ కాయిన్స్తో పాటు ఈ ఒక టూ కాయిన్స్ మొత్తం ఎయిట్ కాయిన్స్ అండి ఇది కూడా అంతేనండి టూ నాట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ కాయిన్స్ అనమాట ఇది కూడా ఎయిటీన్ ఎయిటీన్ ఇయర్లోది అంటే పద్దెనిమిది వందల పద్దెనిమిదవ సంవత్సరంలోది చూడండి ఎంత క్లియర్గా ఉందో ఇదిగోండి స్వామి పాదం అని హిందీలో రాసి ఉంది అలాగే రంగనాథ్ అని హిందీలో రాసింది అనమాట ఇది వచ్చి మనకి కాళికా మాత అని హిందీలో రాసి ఉంది కదా నెక్స్ట్ మనకి సచ్ బోలో అని రాసింది ఇది కిన్నెరా స్టేట్ నైన్టీన్ సెవెన్ అనమాట నైన్టీన్ థర్టీ సిక్స్ అని ఉంది కోతిబొమ్మకి ఇట్లా సత్యత్రాజ్తోడు హనుమంతుడు ఉన్నారు అలాగే ఈస్ట్ ఇండియా కంపెనీలోదే ఇది కూడా పద్ నూట పదహారు సంవత్సరాల క్రితం నాటిదనమాట కాపర్ కాయిన్ ఇది హాఫ్ అన ఉంది ఇప్పుడు నెక్స్ట్ నేను చూపించింది లక్ష్మీ సరస్వతి వినాయకుల ముద్రణ ఉన్నారు అలాగే హాఫ్ అనా అండి ఇది కూడా బ్రిటిష్ వారి పరి పరిపాలనలోదే అలాగే టూ నాట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ది అనమాట చూస్తారు కదా ఇప్పుడు నేను చూపించిన మొత్తం కాయిన్స్ మనకి ఎయిట్ కాయిన్స్ చూడండి అలాగే ఇప్పుడు ఇంకొక కాయిన్ మనకి నైన్ కాయిన్స్ చూపించాను నెక్స్ట్ కాయిన్ ఇది చూడండి రాజారాం సీతా లావత్ విజయ అని హిందీలో రాసి ఉందండి అలాగే హనుమాన్ సన్ అని కూడా ఉంది ఈ నంబర్ మనకి ట్వెల్వ్ ఫోర్టీన్ అనమాట అలాగే హనుమంతుడు సంజీవని పర్వతంతో ముద్రణ ఉంది వన్ సైడు వన్ సైడ్ మాత్రం రాజారాం సీత లావత్ విజయ అని హిందీలో రాసిందనమాట ఇప్పుడు మొత్తం కాయిన్స్ ఒక్కసారి చూపిస్తున్నాను చూసేసేయండి ఎయిట్ నైన్ టెన్ లెవెన్ కాయిన్స్ అండి ఇవి చూసారు కదా